నీకు సలామన్న అంటూ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్యతో పేర్కొన్నారు. పురపాలక సంఘ కార్యాలయంలో సఫాయి కార్మికులకు ముత్తవరపు పాండురంగారావు మిత్రమండలి ఆధ్వర్యంలో సుమారు 160 మంది సఫాయి కార్మికులకు దుస్తులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల కృషితోనే నేడు ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని, మంచి కార్యక్రమం చేపట్టిన పాండురంగారావు మిత్రమండలికి అభినందనలు తెలియజేశారు. వీరిని ఆదర్శంగా తీసుకొని కరోనా కట్టడికి కృషి చేస్తున్న అన్ని శాఖల వారికి చేయూతనివ్వడానికి ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ శిరీష లక్ష్మీనారాయణ, వైస్ చైర్పర్సన్ వెంపటి పద్మ, మధు, కమిషనర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మేమున్నామంటూ పనిచేస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి మానసిక ధైర్యం కొరకు కోదాడ పట్టణ ప్రజలు సహకరిస్తున్నటువంటి విధి విధానాలు గత నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ప్రతి ఒక్క దాత కూడా వారిని దృష్టిలో పెట్టుకొని, మున్సిపల్ సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఒకరోజు వారికి భోజన ఏర్పాట్లు చేయటము, మజ్జిగ ఏర్పాట్లు చేయటము, పండ్లు ఏర్పాట్లు చేయటం అనేటటువంటిది చేస్తున్నారు. ఇలా చేసేటటువంటి సహాయము వారి యొక్క సేవలను గుర్తించి చేస్తున్నది. దానిలో భాగంగా ఈ రోజున ముత్తవరపు పాండురంగారావు గారు మరియు వారి మిత్రబృందం అందరూ కలిసి మున్సిపాలిటీ సిబ్బంది అందరికీ కూడా ఒక జత బట్టలు పెట్టడం అనేటటువంటిది హర్షించదగ్గ విషయం. ఇలాంటి దాతలందరూ మన స్థానిక ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు స్పందించి సిబ్బంది యొక్క సేవలను గుర్తించి ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది. వారందరూ కూడా ప్రజల కోదాడ ప్రజలకు మున్సిపాలిటీ సిబ్బంది తరఫున వారికి మేమున్నామంటూ ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా మేముండి ప్రజలను కాపాడుకుంటామనేటటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. వారికి కావాల్సినటువంటి మానసిక ధైర్యాన్ని ఇస్తున్న కోదాడ పట్టణ ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. వాళ్ళ సేవలు దేశానికి, ఓ మాతృభూమికి ఏ రకంగా అయితే సేవలు చేస్తున్నారో అంతకంటే గొప్ప ఈ దేశానికి మట్టి రుణం అందించుకోవడానికి సేవ చేసే అవకాశం దొరికింది అనుకోవచ్చు. దేశం కోసం వాళ్ళు త్యాగం చేసిన ఒక మహానుభావుడిగా మిగిలిపోయే పరిస్థితి ఉంది. పరిశుభ్రంగా ఉంటేనే ఈరోజు మనకు వైరస్ని నివారించవచ్చు అని చెప్పేసి వైద్యులు శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటే, ఎప్పటికప్పుడు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండటానికి, ఇంతమంది జనాభాకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండటానికి మేము సైతం మీకు ఉన్నామని చెప్పేసి, రక్షణ కవచంగా ఉన్నామని చెప్పి పారిశుద్ధ కార్మికులు వాళ్ళ ప్రాణాలని, కుటుంబాన్ని లెక్క చేయకుండా ప్రజల ప్రాణాల కోసం, ఆరోగ్యం కోసం ముందుకొచ్చి ఒక సేవ చేయటం అనేది మహాభాగ్యం. వాళ్ళని గుర్తించాలనే ఆలోచనతోని ఒక గుండె ధైర్యం నింపడానికి మీకు తోడుగా మేమున్నాం, మా కోసం పనిచేసే మీ కండగా మేముంటామని చెప్పేసి కోదాడలో మరి పాండురంగారావు గారు వారి మిత్రమండలి ద్వారా ఒక నిర్ణయం తీసుకొని అందరినీ కూడా సత్కరించాలనే ఆలోచనతోనే ఈరోజు ఒక చిన్న చిరు సత్కారం చేయడం జరిగింది. ఎంత చేసినా ఈరోజు ఒకవైపు పోలీసు వాళ్ళు, రెండవ వైపు వైద్యులు, మూడవ వైపు పారిశుద్ధ కార్మికులు ఈ రకంగా ఎవరికి దోచిన విధంగా వాళ్ళు సాయం చేయడంతో పాటు సామాజిక కార్యకర్తలు కూడా తప్పకుండా ఈ ఆపద కాలంలో ఆదుకోవాలి, సామాన్యులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలనే